ఉద్దానం ప్రజలరా మీ ఒంటిలో ప్రవహించేది రక్తమా లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే తరతరాలుగా తాగినటువంటి విషపు నీళ్లే ఇంకా ఇప్పటికీ ప్రవహిస్తున్నాయా ఎందుకు ఎందుకు ఇంత హార్స్గా అనాల్సి వస్తుందంటే పలాస ఉద్దానం పలాసలో వైసీపీ యాభై వేల తేడాతోటి ఓడిపోయింది యాభై వేల తేడాతోటి ఉద్దానం సమస్య పరిష్కారానికి రీసెర్చ్ సెంటర్కు శాశ్వత మంచినీటి పథకానికి జగన్మోహన్ రెడ్డి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఆయన ఏమన్నా జేబులో నుంచి ఇచ్చారా అని చెప్పేసి మీరు అనొచ్చు ఎస్ మరి మిగతా వాళ్ళు కూడా జేబులోంచి కాదే అయినా ఎందుకు చేయలేకపోయారు కొన్ని తరాలుగా సమస్య ఎందుకు మిగిలిపోయింది స్వతంత్ర భారతదేశాన్ని అవహేళన చేసేటటువంటి సమస్యల్లో ప్రభుత్వాలను నిలదీసేటటువంటి ప్రభుత్వాలు పాలకులు తలకై దించుకునేటటువంటి సమస్యగా ఇంతకాలం ఎందుకు ఆగిపోయింది ఇది నేను పూర్తి చేశానని తల ఎత్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు చెప్పుకోలేని దురవస్థ దాపురించింది ఎందుకంటే మీరు అంతటి దారుణంగా ఓడించారు ఉత్నం సమస్య పరిష్కారమైంది అక్కడ కూడా మేము గెలవలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఏదో సమస్యలు చెబుతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటే ఖచ్చితంగా దానికి మా దగ్గర కానీ ఇంకెవరి దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే శాశ్వతమైన సమస్య అది కిడ్నీ బాధితులు జీవితాలను కోల్పోతూ ఉన్నారు అటువంటి సమస్యను అటువంటి సమస్యను నిర్మూలించిన తర్వాత కూడా ప్రజలు ఈ స్థాయిలో బుద్ధి చెప్పారంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు దేన్ని ఆలోచిస్తారు ఎటువైపు వెళ్తారు అసలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలి అసలు సంక్షేమం ఇవ్వటమే తప్ప అసలు అణగారిన వర్గాలకు పేదలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు చేదోడుగా నిలబడి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ప్రయత్నమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి ఈ తప్పుకే ఇంత దారుణమైన శిక్ష ఇంత దారుణం ఈ యాభై వేల తేడాతోటమి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించినటువంటి పరిస్థితి అసలు ఏపీ ప్రజలు అసలు ఎటు వెళ్తున్నారో ఏమా చేస్తున్నారో ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నిజంగా నిజంగా బాధ కలుగుతూ ఉంది